నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ మనసాచ కర్మణ దేశహితం కోసం పరితపించే హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఇక టాపిక్లోకి వెళ్దాం కమ్యూనిస్టులు తెల్లారింది అనుకునేసరికి అది కాస్త రాత్రిగా పరిణమిస్తుందంటారు వామపక్ష భావజాలాన్నే నమ్మి ఆచరించిన రచయిత కొడవటి గంటి కుటుంబరా అది ఆయన కమ్యూనిస్టుల గురించే అన్న కాంగ్రెస్ కు కూడా ఈ మాటే వర్తిస్తుంది కాలంలో తేడా గుర్తించని వారు పరిణామాల్లో మార్పును గమనించడం అసాధ్యం ఈ కారణంగా జరుగుతున్నదే ఢిల్లీ రైతు ఆందోళనల వింత ప్రహసనం అందులో కొంతమంది అమాయక రైతులు ఉండవచ్చు చేస్తున్న వారంతా పేదవారే కావచ్చుగాక అయినంత మాత్రాన ఈ తరహా ఆందోళనలను సమర్థించలేం అందుకు కారణం వాటి వెనక ఉన్నది అసమర్థ కాంగ్రెస్ ఆచరణను గాలికొదిలేసిన సోకాల్డ్ వామపక్ష శక్తులు ఈ పార్టీల వైఖరి కారణంగానే దేశ వ్యవసాయ రంగం నేడు కుదేలైపోయింది మూడు అంశాలుగా ఈ మొత్తం సెనారియోని వివరించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ పాయింట్ ఢిల్లీ రైతుల ఆందోళనల పేరుతో జరుగుతున్న తతంగం వెనుక ఉన్న ప్రధాన కుట్ర ఏంటి కాకతాళీయంగా జరుగుతున్నదా లేదా ప్రణాళిక ప్రకారమే సాగుతున్నదా సెకండ్ పాయింట్ తాజా వ్యవసాయ చట్టాల అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది దీనికి ఉన్న చారిత్రక నేపథ్యం అనివార్యతలు ఏంటి థర్డ్ పాయింట్ దేశ అంతర్గత అంశాన్ని కాంగ్రెస్ ఎందుకు అంతర్జాతీయం చేస్తోంది దీని వెనుక ఉన్న విఫల వ్యూహకర్తలు ఎవరు ఈ తరహా వైఖరి వల్ల వచ్చే నష్టమేంటి ముందు చట్టాల గురించిన అంశాన్ని పరిశీలిద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదలైన ఆర్థిక సంక్షోభం తొంభయో దశకం నాటికి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది రుణాలు తిరిగి చెల్లించలేని స్థితికి అంతర్జాతీయ రుణదాతలు రుణాలు ఇవ్వని కారణంగా సంక్షోభ స్థాయికి చేరింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏర్పడిన పూర్తి మెజారిటీ లేని పీవీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల వైపు అడుగులు వేసింది ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ సంస్థలతో షరతులకు తలూపి అప్పులు తీసుకున్న ప్రభుత్వం వాటిని అమలు చేసే దమ్ము లేక పక్కన పెట్టాయి తొలి దఫా సంస్కరణలతో బహుళజాతి సంస్థల ప్రవేశం జరిగిపోయింది వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగి దళారీ వ్యవస్థలు పుట్టుకొచ్చాయి మార్కెటింగ్ అవరోధాలు స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో చేసిన చట్టాలు మారిన పరిస్థితుల్లో ఆటంకాలుగా మారాయి దిగుమతి క్షీణించడం ఆ ప్రభావం స్థూల జాతీయోత్పత్తి జీడిపిపై పడడం ధరల పెరుగుదల అంతర్జాతీయ విపణిలో మార్పులు సాంకేతికతకు అనుగుణమైన సంస్కరణలు లేకపోవడం మూలంగా దిగుమతులు పెరిగి ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి దీంతో సహజంగానే జీడిపి తగ్గుముఖం పట్టింది పన్ను ఎగవేతదారులు బ్యాంకులకు కుచ్చుటోపీలు పెట్టే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది దీంతో బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయి రైతులకు రుణాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్నాయి వ్యవసాయ సంక్షోభం వెన్నాడింది పాలన గాడి తప్పడంతో దేశంలో ఏ మూల చూసినా ఉగ్రవాదం తీవ్రవాదం పెచ్చరిల్లాయి శాంతి భద్రతల విషయంలో బహుళజాతి సంస్థలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి దీంతో పారిశ్రామిక ప్రగతి పడకేసింది దేశం నానాటికి దారుణమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతుంటే యూపీఏ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను నిద్రపుచ్చేందుకు లాలిపాటలు జోలపాటలు పాడుతూ కూర్చుంది ముఖ్యంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సంస్కరణలు సంక్షేమం రెండూ మరచి కుంభకోణాల్లో మునిగిపోయింది సంస్కరణల పర్వంలో పీవీ తర్వాత కీలకమైన పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్కు ఆర్థిక నిపుణుడుగా రిజర్వ్ బ్యాంక్ పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా మంచి పేరుంది అయితే స్వతంత్రత లేని ప్రధానమంత్రిగా పట్టపురాణి కనుసన్నల్లో ఉఠో బైఠో అనే పరిస్థితిలో మన్మోహన్ సింగ్ ఉండిపోయారు కోల్గేట్ స్కామ్ టూ జీ స్కామ్ ఇలా పంచదార మొదలు పచ్చగడ్డి వరకు బొగ్గు మొదలు బూడిద వరకు ప్రతి రంగంలోనూ అవినీతి రాజ్యమేలింది దీంతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సంస్కరణలు చేపట్టకపోతే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని గ్రహించింది రెండు వేల ఎనిమిది ప్రపంచ ద్రవ్య సంక్షోభం నాటి నుంచి అనేక మంది నిపుణులు ఇచ్చిన సలహాలను యూపీఏ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది అగమ్య గోచరంగా ఉన్న ఆర్థిక స్థితిని అదుపు తప్పిన శాంతి భద్రతలను గాడి తప్పిన పాలనను తిరిగి స్వాధీనంలోకి తేవాలంటే కఠిన పరిస్థితులు ఎదురైనా కరకు హృదయంతో నిర్ణయాలు తీసుకోవాలని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావించింది ఆర్థిక రంగాన్ని సంస్కరించే చర్యల్లో భాగంగా నోట్ల రద్దు బ్యాంకుల విలీనం వస్తు సేవల చట్టం జీఎస్టీ లాంటి సంస్కరణలను ప్రవేశపెట్టింది సంస్కరణల వేగం పెరుగుతున్న కాలంలోనే కరోనా సంక్షోభం వచ్చిపడింది కశ్మీర్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని కట్టడి చేసింది మోదీ ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించింది మూడు వందల డెబ్బై ముప్పై ఐదు ఏ లాంటి చట్టాలను రద్దు చేసింది పౌరసత్వ చట్టానికి సవరణలు చేపట్టింది నష్టాలను ఎదుర్కొంటూ దిష్టిబొమ్మలుగా మారిన ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కదాన్ని రద్దు చేస్తూ సంస్కరిస్తూ వస్తోంది తాజాగా వ్యవసాయ చట్టాలను కూడా సవరించింది ఈ సంస్కరణల ఫలాలు అందేందుకు మరింత సమయం పడుతుంది కాంగ్రెస్ డెబ్బై ఏళ్లుగా అనాథగా వదిలేసిన రంగాలను సంస్కరించడం ఆషామాషి వ్యవహారం కాదు కరోనా కాటు ప్రపంచ ఆర్థిక రంగాన్ని కకావికలం చేసింది ఇలాంటి స్థితిలో ప్రధాన ఉత్పత్తి రంగాల విషయంలో సంస్కరణలు తప్పనిసరి అని భావించిన ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పించింది మేక్ ఇన్ ఇండియా లాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది ఆగిపోయిన సంస్కరణల విధానాన్ని కొనసాగిస్తే తప్ప దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగి జీడిపి గాడిలో పడుతుంది ఈ చారిత్రక నేపథ్యంలో ఆర్థిక పరిస్థితుల ఒత్తిడిలో కరోనా విలయ కాలంలో నూతన వ్యవసాయ చట్టాలను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఢిల్లీ ఆందోళనల మర్మమేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందా ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం అన్న జాతీయం జాతీయ పార్టీగా తనను తాను భావించే కాంగ్రెస్ కు సరిగ్గా సరిపోతుంది అంతర్జాతీయ సమస్యల్లో వేలు పెట్టి కొరివితో తలగోక్కోవడం దేశీయ సమస్యలను అంతర్జాతీయం చేయబోయి బొక్క బోర్లా పడడం ఒకరిని ఇబ్బంది పెట్టేందుకు మరొకరిని రెచ్చగొట్టి చివరికి ఇద్దరితో చెడి కథ ముగియకుండానే క్లైమాక్స్ ఎదురు కావడం ఆ కాంగ్రెస్ పార్టీ అనుభవంలో అనేకమున్నాయి అకాలీలకు వ్యతిరేకంగా బింద్రన్వాలను రెచ్చగొట్టి ఆ తర్వాత ఖలిస్తాన్ తఖ్త్ పేరుతో ఎదురు తిరిగేసరికి సిక్కుల దైవ సన్నిధిపై దాడి చేసి హతమార్చి సిక్కుల కోపం కారణంగా అసహజ మరణం పొందారు ఇందిరాగాంధీ శ్రీలంకను అదుపులో పెట్టేందుకు ఎల్టీటీఈని ప్రోత్సహించి కథ అడ్డం తిరిగాక రాజీవ్ గాంధీ శాంతి దళాలను పంపి ప్రభాకరన్కు కోపం తెప్పించారు అందుకు ఎల్టీటీఈ భయంకరమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంది రాజకీయ సమస్యలను పరిష్కరించుకునే సవ్యమైన మార్గాలను దౌత్యంతో వ్యవహరించి ప్రమాదాన్ని నివారించే దారులను కాకుండా ముక్కుపై వాలిన ఈగను మందుపాతరతో చంపే తెలివిమాలిన స్వభావం కాంగ్రెస్కు ఆది నుంచి ఉంది ఇక ఈ తాజా ఢిల్లీ ఆందోళనల వెనుక మతిచెడిన వ్యూహాన్ని ఇప్పుడు గమనిద్దాం దేశ విభజన కాలం నుంచి కాంగ్రెస్ అనేక అంతర్గత అంశాలను అంతర్జాతీయం చేయబోయి ఐక్యరాజ్య సమితికి కారణంగా నిలిచాయి అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి బీజేపీ అందుకు భిన్నంగా జాతీయ అంశాలను మాత్రమే కాదు అంతర్జాతీయ చిక్కులున్న అంశాలను సైతం జాతీయ స్థాయిలోనే తేల్చింది ఇది పూర్తిగా కాంగ్రెస్కు భిన్నమైన వ్యూహం నాలుగు గోడల మధ్య నలిగే సమస్యను వీధిపాలు చేస్తే నలుగురు తీర్పు చెబుతారన్న కనీస ఇంగితం చాలా అవసరం స్వతంత్రతను కాపాడుకోవడానికి అధికారంతో విర్రవీగడానికి మధ్య ఉన్న రేఖ కాంగ్రెస్కు కనిపించదు బీజేపీ ప్రభుత్వం స్వతంత్రతను కాపాడుకుంటూ సంక్లిష్టతలను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది ఈ వ్యూహమే కాంగ్రెస్కు ఇప్పుడు నచ్చడం లేదు అందుకే నోట్ల రద్దు జీఎస్టీ అంశాలని రాజకీయం చేసే ప్రయత్నం ఫలించలేదు కశ్మీర్ విషయంలో అడుగు వేసే సమయం సైతం ప్రతిపక్షాలకు దొరకలేదు సిఏఏ వ్యతిరేక ఉద్యమం పేరుతో కొన్నాళ్లు నాటకమాడిన వారిని ప్రభుత్వం తగిన విధంగా ట్రీట్ చేసింది రామాలయ అంశాన్ని రాజకీయం చేస్తే హిందూ ఓటు బ్యాంకు పోతుందన్న బెంగతో కాంగ్రెస్ కిమ్మనకుండా ఉండిపోయింది ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాల రూపంలో మరో అవకాశాన్ని వెతుక్కోవాలని హస్తం పార్టీ ఆశపడుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో బెంగాల్ కేరళ తమిళనాడు అస్సోం ఎన్నికలు రెండు వేల ఇరవై రెండులో యూపీ పంజాబ్ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో జరిగే ఏపీ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎన్నికలు ఈ వరుసలో లోక్సభ ఎన్నికల నాటికి మోదీని రైతు వ్యతిరేకగా ప్రచారం చేసి ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది రాజకీయ భవిష్యత్తును కోల్పోయి ఆర్థిక విధానాల విషయంలో ఆచరణాత్మక అవగాహన లేమితో బాధపడుతున్న కమ్యూనిస్టులను ఇప్పుడు తోడుగా చేసుకుంది అవినీతి బురదలో కూరుకుపోయిన ప్రాంతీయ పార్టీలు కేంద్రం జోక్యాన్ని సహించలేక కాంగ్రెస్ను పట్టుకు వేలాడుతున్నాయి దీనికి ఫెడరల్ స్ఫూర్తి లౌకిక భావన కాషాయీకరణ లాంటి కాలం చెల్లిన నినాదాలను వల్లెవేస్తున్నారు ఆ రాజకీయ పార్టీల నాయకులు ఇక రైతుల అంశాన్ని అంతర్జాతీయం చేయడం అన్నది కాంగ్రెస్కు ఏమాత్రము ఉపకరించే అవకాశం లేదు ఖలిస్తానీ తీవ్రవాద మూకలు ఈరోజు ఉద్యమానికి మద్దతు పలుకుతున్న విధానం చూస్తూ ఉంటే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోగలం ఇక బీజేపీ రైతు వ్యతిరేక అనే క్యాంపెయిన్ వెనుక ఎవరున్నారో చూద్దాం ఈజ్ ప్రశాంత్ కిషోర్ ఫార్మింగ్ ఏ పాన్ ఇండియా నెక్సస్ అగైన్స్ ద బీజేపీ టు ఫైట్ ఎలక్షన్స్ అన్న వార్త ఇటీవలి కాలంలో రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది బెంగాల్ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల తర్వాత దీనిపై పూర్తిస్థాయి వ్యూహాన్ని రచిస్తారని ఈలోపు భూమిక ఏర్పాటు చేసుకునేందుకు యాంటీ ఫార్మర్ బీజేపీ అనే నినాదం వర్కౌట్ అవుతుందన్న పీకే సూచన కూడా ఢిల్లీ ఆందోళనల వెనుక ఉందన్న వాదనలు కొట్టిపారేయలేం పంజాబ్లో బీజేపీ క్రమంగా బలపడుతోంది రెండు వేల ఇరవై రెండు ఆరంభంలో జరిగే ఎన్నికల్లో మొత్తం నూట పదిహేడు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా పది జిల్లాల్లో సొంత ఆఫీసుల నిర్మాణానికి పునాదిరాయి వేయాలని నిర్ణయించుకుంది ఏళ్లుగా పంజాబ్ను పట్టుకు వేలాడుతున్న అకాలీదళ్కు ఉనికి రద్దయ్యే సూచనలున్నాయి అందుకే తాజా ఆందోళనలకు పంజాబ్ ప్రభుత్వం మద్దతు పలికింది అన్ని ఏర్పాట్లు చేసి రాజధానిపైకి ఉసిగొల్పింది ఇక బీజేపీ ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటోందన్న వాదనల్లో సైతం పసలేదు ముంచుకొస్తున్న మాంద్యం ముప్పును నివారించేందుకు తప్పని స్థితిలో తీసుకుంటున్నవే ఈ ఆర్థిక సంస్కరణలు లేదా వ్యవసాయ సంస్కరణలు అని అర్థం చేసుకోవాలంటారు నిపుణులు ఆర్థిక మంత్రిత్వ శాఖ వాణిజ్యం పరిశ్రమల శాఖలు వాటి అధీనంలోని మరిన్ని కార్యాలయాలు తీవ్రమైన పని ఒత్తిడితో ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి వేగం సామర్థ్యం సాధికారత నైపుణ్యం సూత్రాలే ఆధారంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయా శాఖల్లోని అధికారులు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు ఏది ఏమైనా ఈ నూతన వ్యవసాయ చట్టాలు ఖచ్చితంగా రైతులకు మేలు చేసేవే అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఈ విషయం మీరు అంగీకరిస్తే పది మందికి దీన్ని చేరవేయండి కుట్రదారులను ఎండగట్టడంలో మీ తోడ్పాటు అత్యంత అవసరం ఈ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచ కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ ఇస్టబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్